నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. Mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీకు రావాల్సిన ధనం ఏమైనా ఇరుక్కుపోతుంది, అది సరైన సమయానికి రాదు. కొన్ని సందర్భాల్లో వడ్డీలు కట్టడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని రకాల ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు కూడాను సంతానాన్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఏదో విధంగా డబ్బులు వాళ్ళ కోసం సమకూరుస్తారు, వాళ్ళని బాగా చదివిస్తారు. సంతాన పురోగతి, కుటుంబ పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి లభించేటటువంటి సౌకర్యాలు, గౌరవం మీకు లభించకపోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. సమాజం ఎటుపోతుందో, ఏమైపోతుందో, న్యాయం ధర్మం ఏమైనాయి అనేటువంటి బాధ భావన మిమ్మల్ని ఎంతగానో కుంగదీస్తాయి. అయినప్పటికీ కూడాను సమస్యలకి తలవగ్గకుండా ధైర్యంగా వాటిని ఎదిరిస్తారు. న్యాయస్థానాల్లో మీకు న్యాయం జరుగుతుంది. కోరుకున్నటువంటి సీటు ఏదైతే ఉందో దానికి బదిలీ కాగలుగుతారు. ఉన్నతాధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సమాజంలో పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ ఎవరూ దొరకనట్టుగా, మీరొక్కళ్ళే శత్రువులైనట్టుగా వాళ్ళు భావిస్తారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు షష్ఠమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన విషయాలు ఇవి పురోగతిలోనే ఉంటాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండొచ్చు. అయితే ఇంకా కొంత సమయం వేచి ఉంది ఫలితం రావడానికి అని చెప్పని ఎదురు చూస్తుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క వ్యూహము తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది. గొప్ప సంబంధం ఆకస్మికంగా కుదురుతుంది. మీ మానసికమైనటువంటి సంతోషాన్ని కారణమవుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు, కళా సాంస్కృతిక సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడాను మీకు లాభించే పరిస్థితిగాను, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేవిగాను ఉంటాయి. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానం ద్విచక్ర వాహనం కొనిపెట్టమని ఎంతగా బలవంతం చేసినా కొనిపెట్టవద్దు. అంతేకాకుండా వివాహ సంబంధమైన విషయాల్లో మీరే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటి వాళ్ళ యొక్క సలహాలను కానీ, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కానీ మీరేమాత్రం పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు పై కనపడుతున్నంత మంచివాళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు, నయవంచకులు అనే విషయం మీకు తెలుసు. ఆ విషయాన్ని బయటపెట్టకుండా మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీరు అమల్లో పెట్టగలుగుతారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. న్యాయస్థాన పరంగా వచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. చిన్న విషయమే కదా అని చెప్పని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండమనేది చెప్పదగినటువంటి సూచన. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో, లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయండి. అదేవిధంగా మహాతిద్దంపొడితోటి, సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు యజ్ఞ భస్మాన్ని ధరించి వెళ్ళండి. యజ్ఞ భస్మాన్ని ధరించడం వల్ల యజ్ఞం చేసినటువంటి ఫలితం తగ్గుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ కొంత పనులు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ యజ్ఞ భస్మాన్ని ఒళ్ళంతా రాసుకోవచ్చు, చేతులకి, అదేవిధంగా ఉదర భాగానికి, గుండె భాగానికి,
అన్ని చోట్ల కూడాను ఇది రాసుకున్నందువల్ల ఇది ఒక రక్షా కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.